దేశంలో టమాటా ధర మరో 3 నెలల పాటు తగ్గే అవకాశం కనిపించడం లేదు. రోజురోజుకు ధరలు పైపైకి వెళుతున్నాయి. గత వారం 100 మార్కును దాటిన కేజీ టమాటా రేటు ఈ వారం కొన్ని రాష్ట్రాల్లో 160 మార్కును దాటింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో టమాటా ధర ఒక్కసారిగా పెరిగింది. ముంబైలో కేజీ టమాటా ధర 160 రూపాయలు దాటింది. కోల్కతాలో కేజీ 150 రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో కేజీ 120 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. చెన్నైలో కేజీ టమాటాలు 120 రూపాయలకు అమ్ముతున్నారు. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. జూన్ 14వ తేదీన కేజీ టమాటా ధర 50 నుంచి 60 రూపాయలు ఉండగా జూన్ 27వ తేదీకి 80 నుంచి 110 రూపాయలకు చేరింది. ఇప్పుడు సగటున 120 రూపాయల నుంచి 160 రూపాయల ధర పలుకుతోంది. మహారాష్ట్రలో సాధారణంగా 56,000 హెక్టార్లలో సుమారు 10 నుంచి 11 లక్షల మెట్రిక్ టన్నుల టమాటా పండిస్తూ ఉంటారు. అయితే మార్చి ఏప్రిల్ నెలలో టమాటాకు సరైన ధర లేక రోడ్లపై పడేశారు. కనీసం రైతుకు పంట ఖర్చులు కూడా రాలేదు. ఆ తర్వాత అకాల వర్షాలు, వడగండ్ల వానలతో టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. దీని కారణంగా టమాటా ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఉత్తర భారతదేశంలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతూ ఉండడంతో టమాటా పంట పాడవుతోంది. దీనికి తోడు రవాణాకు సైతం ఇబ్బందిగా మారింది. వర్షాలు తగ్గి టమాటా పంట సాగైతే తప్ప రేట్లు తగ్గేలా కనిపించడం లేదు. ఈ లెక్కన రేట్లు సాధారణ స్థితికి రావడానికి మరో 3 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేట్లను నియంత్రించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని రీటైల్ చైన్ అయిన సుఫాల్ బాంగ్లా టమాటాను తక్కువ ధరకు విక్రయించాలని ఆదేశించింది. ఈ స్టోర్స్లో టమాటాను 115 రూపాయలకు విక్రయిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా టమాటాను సరసమైన ధరల దుకాణంలో 60 రూపాయలకు విక్రయిస్తోంది.